శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింత గోపీ శర్మ సిద్ధాంతి గారు అందిస్తున్న ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ ముప్పై రెండు వేల పదిహేడు నుంచి మే ఆరు రెండు వేల పదిహేడు వరకు ముందుగా మేష రాశి ఇంటికి అవసరమైన సరుకులు కొనుట విషయంలో ఆఖరి నిమిషములో మార్పులు చేర్పులు చిరాకును కలిగిస్తాయి ధన విషయంలో చర్చలు బదిలీలు తప్పకపోవచ్చు ఈ వారము మనస్సు స్థిమితంగా ఉండదు విచిత్ర ఆలోచనలు చేస్తారు మీ పనివాడు చేసిన తప్పు మీకు ఇబ్బందిని కలిగించవచ్చు పోలీసు వ్యవహారాలకు దూరముగా ఉండటం మంచిది స్త్రీలు ఒక వస్తువును చేజార్చుకుంటారు రాజకీయ వ్యవహారాలు మీ పెరుగుదలను సూచిస్తాయి జన సమీకరణలు ఇబ్బంది కలిగించవచ్చు లక్ష్మీ గణపతికి అష్టద్రవ్య హోమము చేయించండి రాశి విద్యార్థుల చదువులకు డబ్బు అవసరములు దగ్గర వారి ఆరోగ్య విషయంలో ఆందోళన ముఖ్యమైన వస్తువులు కనపడకపోవుట ఆలోచన పెరుగుట వచ్చిన డబ్బు అప్పులకే సరిపోవచ్చు మీరు అనుకున్న విధంగా కొన్ని పనులు జరిగినా కొన్ని ఆటంక పెడతాయి ఉమ్మడి వ్యవహారాలు నిర్వహించకుండా ఉండటమే మంచిది ఆదివారము కొంత జాగ్రత్త వహించండి ఒక తొందరపాటు వల్ల మీరు ఇబ్బంది పడటమే కాక బాధపడవలసి రావచ్చు వ్యాపారపు సమస్యలు పెద్దలతో చర్చించవలసి వస్తుంది స్త్రీల విషయములలో జాగ్రత్త వహించండి ఆచితూచి మాట్లాడటం మంచిది మంగళవారము ధన నష్టము కలగవచ్చు రుణ విమోచన అంగారక స్తోత్ర పారాయణ శుభము మిథున రాశి పెట్టుబడులు లాభము సంతోషమును కలిగిస్తోంది పిల్లలకు కట్టవలసిన ఫీజులు కడతారు బంధువులతో విలాస కాలక్షేపములు మీ వైఖరి ఇతరులకు చిరాకు కలిగిస్తోంది అనుకున్న విధముగానే ఒక ఆస్తిని కొనగలుగుతారు ఉద్యోగ విషయంలో మీ పై అధికారులు మీ సహాయమును అందుకునేట వల్ల వారి దృష్టిలో మీరు పడతారు మధ్యవర్తిత్వము వహించటం మంచిది కాదు దానివల్ల మీకు కొంత ఇబ్బంది కలుగుతుంది మీ ప్రతిష్ఠ కోసం డబ్బును వెచ్చిస్తారు పూర్వం బాధపెట్టిన సంఘటనలు కొన్ని సునాయాసంగా తొలగిపోతాయి సోమవారము పనులు వాయిదా వేయటం మంచిది ఒక శుభ కార్యక్రమము చేయించుటలో కానీ చేయుటలో కానీ మీ ప్రమేయము ఉంటుంది సుందరాకాండ పదహారవ సర్గ పారాయణము మంచిది కర్కాటక రాశి పరిశ్రమలు వారి హోటల్స్ నిర్వాహకులు వారి ఆలోచనలు తప్పే అవకాశం ఉంది విందు వినోదాలలో అపశృతులు మీ కింది వారి వైఖరి మీకు చిరాకును మనస్తాపాన్ని కలిగిస్తుంది కష్టపడి ఒక మొండి బాకీని రాబట్టుకుంటారు కొన్ని విషయాలలో ఎదుటి వారిని పొగిడి మీ పని పూర్తి చేయవలసి రావచ్చు నూతన గృహ ప్రవేశము చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు బంధువుల సందడి సంతోషంనిస్తుంది భార్యాభర్తల మధ్య విభేదాలు మానసిక బాధను పెంచుతాయి విభేదాలకు దూరంగా ఉండండి ఒక ఖర్చు మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేయడమే కాక అప్పును కూడా చేయించవచ్చు ప్రయాణంలో జాగ్రత్త వహించండి రుద్ర పాసుపతము చేయించండి సింహరాశి ఊహించకుండా పెట్టిన ఖర్చులు బాధ పెడతాయి అప్పు చేసి కొన్ని బాకీలు తీరుస్తారు తోటి వారి సహాయము అందక మనసులో బాధ కలుగుతుంది అంచనాలు కొన్ని తప్పే ఉంది మీ భార్య సహకారము మీకు చాలా ఉపకరిస్తుంది ఒక వివాహమురకు హాజరయ్యే అవకాశము ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఖర్చులు అధికమవుతాయి లావాదేవీలు సవ్యంగానే సాగుతాయి చిరాకులు పెరగడమే కాక ఆర్థికపరమైన సమస్యలు తలపోట్లను పెంచుతాయి అప్పు చేసి బాకీ తీర్చవలసి వస్తుంది పొరుగు వారితో గొడవ మీ పరువును ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇల్లు మార్పు మంచిది శత్రు పాశుపత హోమము మంచిది కన్యారాశి పెట్టుబడులలో కష్ట నష్టాలు వేడుకలకు అధిక ఖర్చులు ఎవరికైనా సహాయపడే ముందు ధన హామీలకు ఆలోచించుట మంచిది భాగస్వాములతో విరోధములు రాకుండా చూసుకోండి మీకు మనస్సు ప్రశాంతముగా ఉంటుంది మీ కుమార్తె వివాహములకు సంబంధిత విషయము సంతోషము కలుగుతుంది ఇంటికి సంబంధించిన వాస్తు మార్పులు శుభాన్నిస్తాయి ప్రతి విషయంలో చేయి పెట్టుట చేయకండి దైవపరమైన ఖర్చులు చేస్తారు వ్యాపార లావాదేవీలు బలపడతాయి కొన్ని పనులు చిరాకు కలిగించడమే కాక మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి వారము చివరిలో మీ కృషి ఫలిస్తుంది ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ శుభము తులారాశి అందరి దృష్టి మీ మీదే ఉంటుంది అందిన వార్తలు సంతోషమును కలిగిస్తాయి మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దైవ కార్యక్రమములు కొత్త సంస్థల ప్రారంభాలు మొదలగు విషయాలలో పాల్గొంటారు విదేశీ విషయాలు చర్చకు వస్తాయి పెట్టుబడులను పెట్టే విషయాలు ఈ వారముకు వాయిదా వేయటం మంచిది ఈ వారము మీరు అనుకున్న పనులు పూర్తి చేయడమే కాక ధనమునకు సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి మీకు సంబంధించిన బాధ్యతలను ఇతరులకు అప్పగించే విషయము ఆలోచనకొస్తుంది దుర్గాదేవి పూజ శుభము వృశ్చిక రాశి విద్యార్థులకు మంచి ఫలితాలు ప్రయాణాలు రహస్యమైన చర్చలు జరుపుట పెద్దలతో కలయిక ఉండగలదు ఒక వార్త మిమ్మల్ని బాధిస్తుంది డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి సొంత పనులలో పురోగతి కనబడుతుంది ధైర్యంగా మీరు అనుకున్న పనులు పూర్తి చేయండి కొత్త విషయాలలో కొంచెం ఆలోచన అవసరం నూతన వస్తువులు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం ఫలిస్తుంది ఇంటి కోసం కొన్న వస్తువులు ఇంటికి అమర్చుకుంటారు ధన విషయంలో కొద్ది ఆటంకములు కలిగిన ధనము వచ్చి చేరుతుంది ఇల్లు కట్టే ఆలోచన శుభప్రదమవుతుంది గృహ ప్రవేశముల విషయంలో బంధువుల సహాయములు కలిసి వస్తాయి విద్యా సంబంధిత వ్యవహారములు బెడిసి కొట్టే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి షూలిని కవచపారాయణము చేయండి ధనసు రాశి ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునుట రాజకీయపు ఆలోచనలో మునుగుట ప్రభుత్వ పరముగా చికాకులు మధ్యవర్తిత్వములో ఖచ్చితము పాటించుట మంచిది పారితోషికములకు దూరముగా ఉండుట మంచిది ఆప్తుల సహాయంతో కొన్ని లీగల్ విషయములకు సంబంధించిన అగ్రిమెంట్లు పూర్తి చేయగలుగుతారు ఖర్చుల వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకోనవలసి వస్తుంది ఏకాగ్రతతో కొన్ని పనులు సాధించవలసి వస్తుంది చిన్న చిన్న విషయములకు తొందరపాటు వద్దు వ్యాపారపు ఒడిదుడుకులు ఇబ్బంది పెడతాయి తెలివితేటలతో వాటిని పరిష్కరించవలసి వస్తుంది లక్ష్మీ పూజ శుభము మకర రాశి బిల్లులు పన్నులు చెల్లిస్తారు రవాణా వస్తువులు చేరుతాయి పూర్వపు మొత్తం అందినప్పటికీ చిరాకులు పెరగడమే ఆర్థిక పరమైన సమస్యలు తలపోట్లను పెంచుతాయి అప్పు చేసి బాకీ తీర్చవలసి వస్తుంది పొరుగువారితో గొడవ మీ పరువును ఇబ్బంది పెట్టే ఉంది ఇల్లు మార్పు మంచిది శుభకార్యపు సమాలోచనలు ఫలిస్తాయి ఇంటిలోని వారి ఆరోగ్యము విషయంలో హాస్పిటల్ దర్శించవలసి రావచ్చు ఖర్చు ఆదాయము సరి సమానంగా ఉంటాయి ఒక చెక్కు విషయంలో ఒత్తిడి ఎదుర్కొనవలసి రావచ్చు లక్ష్మీ గణపతికి గరిక గడ్డి పూజ శుభము కుంభరాశి ఈ వారము ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది అనుకున్న పనులలో విజయము సాధించడమే కాక ధన ప్రాప్తి కూడా ఉంటుంది ఇంటిలో గొడవలకు వివాదాలకు పోవద్దు వాహన ప్రయాణంలో జాగ్రత్త జన సంబంధాలు బలపడతాయి మీటింగులలో పాల్గొంటారు పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది రాజకీయంగా ఎదగడానికి అనుకూలమైన సమయం కష్టపడి మీకు రావాల్సిన ధనమును పొందుతారు ఇంటి వ్యాపారములు లావాదేవీలు బాగా సాగుతాయి పెద్దవారి కలయిక మీ గౌరవాన్ని ఆనందాన్ని చేకూరుస్తుంది ఆస్తి విషయమై జాగ్రత్తగా మెలగండి ఆంజనేయ స్వామికి ఆకుపూజ శుభము మీనరాశి కొన్ని చోట్ల మీరు ఆక్షేపణకు గురయ్యే అవకాశం ఉంది కొత్త వారి వల్ల మోసపోయినట్లు గ్రహిస్తారు డబ్బు కోసం అనేక ఇబ్బందులు కలగవచ్చు దైవపరమైన కార్యక్రమాలకు మీకు ఆహ్వానము అందుతుంది ఇంటిలో ఒక సమస్య పరిష్కారముకు మార్గం దొరుకుతుంది శుభ కార్యక్రమ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ తెలివితేటలతో ధన వ్యవహారాలను చక్క ఖర్చు పెరుగుతుంది ఒక గొడవ వల్ల మీ అలవాట్లను మార్చుకోవలసి వస్తుంది బంధువులతో తగువలు పెట్టుకోవద్దు భాగస్వామిక వ్యవహారాల వల్ల కొంత నష్టమును చవిచూడవలసి వస్తుంది షేర్ల జోలికి పోకుండా ఉండటం మంచిది దత్తాత్రేయుల వారికి విభూది పూజ చేయించటం మంచిది ఇవి ఈ వారం రాశి ఫలాలు వచ్చే వారం రాశి ఫలాలతో మళ్లీ కలుసుకుందాం మీరు జన్మించిన తేదీ సమయం ప్రదేశాలను బట్టి మీ జాతక చక్రాన్ని తయారు చేసి మీ జాతక చక్రం ఆధారంగా విద్య ఆర్థిక స్థితిగతులు ఉద్యోగం వ్యాపారం వివాహం ఆరోగ్యం సంతానం విదేశీయానం మొదలైన అన్ని విషయములను గురించి మీకు వివరించి మీకు కలిగే దోషములకు దోష నివారణకు ఆచరించవలసిన శాంతి ప్రక్రియలను కూడా తెలియజేయడం జరుగుతుంది శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింత శర్మ సిద్ధాంతి గారిని సంప్రదించండి వివరాలకు ఫోన్ చేయవలసిన నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ నైన్ నమస్కారం